థీన్ మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ క్యూ న్యూస్ విత్ మల్లన్న గుడ్ మార్నింగ్ మిత్రులారా ఈరోజు దినపత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చాయ్ పైసలు వేయండి బిస్కెట్ పైసలు వేయండి ఒకరోజు టిఫిన్ మానేయండి ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తా ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తా నోట్ల పోయండి అని మా ఏమంటారు మా పెద్దవైనటువంటి అయినటువంటి నవీన్ పటేల్ గుండు కానీ బండి కానీ దోస్తూ మనందరి బామార్ది ఎన్ని రోజులు ఏ దళిత బహుజనులయితే నిజంగా తీనుమారు మళ్ళన్నా దళిత గిరిజన ఆదివాసీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు ఓయ్ అమ్మ ఎన్ని ఉన్నారు సకలలు మంగళళ్ళు కుమరళ్ళు కమరలు అన్ని కులాల కోసం ఇక మొత్తం ముద్రరాజులు యాభై యాభై లక్షల మంది ఉన్న ముద్రాజులకు రాజ్యాధికారం ఇచ్చేది మల్లన్నే అన్నట్టు మాదిగల ఒకప్పుడు మహారాజులు మాలలకు అప్పుడు చక్రవర్తులు ఎన్ని కథలు చెప్పిండు వీడు ఎన్ని కులాలను వాడుకున్నాడు ఎంతమంది రాజకీయ నాయకుల్ని మోసం చేసిండు ఎంతమంది జర్నలిస్టుల నోట్ల మట్టి కొట్టి మట్టి ఏమంటు మట్టి కొట్టిండు ఎంతమంది ప్రాణాలు తీసిండు ఎంతమందిని రేపులు చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఎవరెవరు కేసులు ఇచ్చిర్రు కరీంనగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన కేసు పెట్టించింది ఎవరు ప్రవీణ్ కుమార్ సార్ని చంపాలని చూసింది ఎవరు మొత్తం ఆధారాలతో సహా బయట పెడతారా మళ్ళీగా ఎన్ని రోజులు మా దళిత బహుజనులు నువ్వు ఆ బీజేపీ కండవ కప్పుకొనందుకే నా అంటే నువ్వు అని నమ్మిరా నేను అనుకుంటున్నా అట్లా నమ్మి మోసపోయిన దాంట్లో ఒక ఐదేళ్ల కింద నేను కూడా ఉన్న లాలయ్య సార్తోని మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా కొడక నీకు పైసలు ఇచ్చి నువ్వు నిలబడరా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు మన పేద ప్రజల కోసం నువ్వు మంచిగా చేయరా అని నీకు రూపాయి రూపాయి జమ చేసి లక్షలాది రూపాయలు మా దళిత భోజనాలు ఇస్తే మోసం చేసి బాడకావు ఈరోజు నీకు మాయావతి గారంటే ఇష్టం కాశీరాం సిద్ధాంతం అని అంటావు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మా బతికే లేదంటావు భారతీయ జనతా పార్టీలు చేస్తావరా బాడకావు లుచ్చా రేపటి నుంచి నువ్వు ఏ భాష అయితే ముఖ్యమంత్రి మీద వాడినావో ఏ భాష అయితే నువ్వు ఈ తెలంగాణ ప్రజలకు నీ క్యూ వేదికగా వినిపించినవో అదే భాషని నీ బాతాల పోషెట్టికి నీకు వినిపించి బాతాల పోషెట్టిని నిన్ను కేటీఆర్ను బండి సంజయ్ని గుండు సంజయ్ని నేను అడ్డను అమిషను ఇంకెవడెవడైతున్నాడో ఎవడెవడైతున్నావు అందరినీ జైల్లో పంపితే బ్యాన్చోత్ నా పేరు తెలంగాణ షామే కాదురా బహుజనులు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు చాలా డిసిప్లిన్గా ఉంటారు నాకు ఓపిక చాలా తక్కువ ఓపిక సహనం చాలా తక్కువ షార్ట్ టెంపర్గా నేను నేను ఎవరిని మోసం చేయ కానీ మోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలిపెట్ట బిడ్డ నువ్వు ఎప్పుడైతే మా ఎస్సీ వాడలకు కానీ ఎస్టీ మా గిరిజన తండాలకు కానీ కోయగూడాల కానీ బీసీ వాడాలకు కానీ వస్తే బిడ్డ నీకు టమాటాలు కోడిగుడ్లు రాళ్ళతో నీకు సన్మానం చేయకపోతే బ్యాంచోప్ నా పేరు తెలంగాణ శ్యామే కాదురా నువ్వు ఏదో కండవు కప్పుకున్న నీ ప్రెస్ మీట్ మొత్తం చూసినా తొందరలోనే నీ మీద ఒక అద్భుతమైనటువంటి లైవ్ పెడతా ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలరా కబర్దార్ బిడ్డ